గత చరిత్ర తీసుకుంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కాపులను ఎప్పుడు విభజించి పాలించి ఎంతసేపు వారిని దేహి అనుకునే పరిస్థితి తప్ప వారి సంఖ్యాబలాన్ని అధికారాన్ని శాసించే స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు యాచించే స్థాయిలో పరిస్థితిలో పెట్టేశారు పేర్లు ఏదైతేనే అన్యాయం నిరంతరంగా సాగుతుంది ఇంత సంఖ్యాబలం ఉండి బ్రిటిష్ వారి నుంచి ప్రారంభమైంది ఈ రోజు దాకా వీర్ని ముఖ్యంగా ఈ కాపు సమూహాలను కాపు బలిజ తెగ వంటల సమూహాలను ఎంతసేపు యాచించే స్థాయిలో పెట్టేశారు నేను ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో పరిమితమైన వ్యక్తిని కాదు అది సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు నా తల్లి బలిజ కులానికి బలిజ కులానికి చెందిన వ్యక్తైనా కాపు కులానికి చెందిన వ్యక్తైనా మా నాన్నగారు నేను ఏ రోజు కులం దాటే చూశాను ప్రపంచాన్ని మానవత్వాన్ని చూశాను తప్ప కులంగా చూడలేదు కానీ నేను వచ్చిన ఈ కులాల్లో ఉండే వెనుకబాటుతనాన్ని ఈ పేదరికాన్ని సామాజిక వెనుకబాటుతనాన్ని వీటి నుండి నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తిని సహజంగా ఇలా మాట్లాడడానికి చాలా మంది భయపడతారు ఎందుకంటే కూర్చోబెట్టి ఒక కులానికి అంటగట్టేస్తారు నాకు ఆ భయం లేదు నా మనసులో మానవత్వం ఉంది కానీ కులం అనేది నా ఒక్క కులానికి తీసుకోవాలి అన్న ఆలోచన లేనివాడిని అందరూ బాగుండాలని కోరుకునేవాడు కాపుల గురించి మాట్లాడినప్పుడు నా కులానికి అంటగట్టేస్తారు తప్పవద్దు అని చెప్పి అలా వెనక్కి పరిగెట్టే వ్యక్తిని కూడా కాదు ఖచ్చితంగా ఇక్కడ సమస్య ఉంది ఇక్కడ వెనుకబాటుతనం ఉంది రాజకీయంగా సామాజికంగా చాలా వివక్ష ఉంది దీన్ని ఖచ్చితంగా సరిదిద్దాల్సిన పరిస్థితి ఉంది ఇంత దాదాపు 27% ఉన్న కాపుల్ని ఓట్ బ్యాంక్ గా చూడటం అనేది ఫస్ట్ ప్రతి రాజకీయ పార్టీ మానేసుకోవాలి ముఖ్యంగా కాపులు ఎట్లా ఆలోచించాలి అనేది మా మాట్లాడుతున్నప్పుడు మీరు ఓట్ బ్యాంక్ గా పరిగణించబడే కొద్దీ మీరు ఎప్పుడు సేపు మీకు శాసించే శక్తి ఉండదు అడిగేసి మీకు యాచించే పరిస్థితిలో ఉంటారు అందుకని వాళ్ళు మీ దగ్గరికి వచ్చే పరిస్థితిలో మీరు ఉండాలి తప్ప మీరు వాళ్ళకి వెళ్ళే దగ్గర పరిస్థితిలో ఉండకూడదు ఈ రోజున కాపు డిమాండ్స్ కాపు నేతల దగ్గరికి రాజకీయ నాయకులు రావాలి తప్ప జగన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే ఏ వ్యక్తులైనా సరే ఎందుకంటే ఓట్ల వరకు వీళ్ళని ముడిసరుగ్గా వాడుకుని వదిలేసి పొలిటికల్ ఎంపవర్మెంట్ కి మటుకు వచ్చేటప్పటికి వీళ్ళకి ఏదో ఒక చిన్నపాటికి ఒక కొద్ది మందికి ఇచ్చేస్తే 5 మందికి 10 మందికి 12 మందికి ఇచ్చేస్తే మిగతా మొత్తానికి ఇచ్చేసినట్టుగా అనేది ఉంది సో దీంట్లో ఒక రిజర్వేషన్ ఒక సమస్య ఒక్కటే కాదు ఎంతసేపు యాచించే స్థాయి నుంచి బయటపడాలన్నది ఒక చాలా లోతైన విశ్లేషణతో కూడి నేను పుట్టిన కులంతో పాటు అన్ని కులాలు నాకు సమానం ఇది నేను పదే పదే చెప్తా ఉంటాను నేను ఈ రోజుకి ఎవరు నన్ను ఒక కులాన్ని కట్టేయాలనుకున్నా నేను అందరి మనిషిని నేను అందరికి సమాన న్యాయానికి పోరాటం చేయగలిగే వ్యక్తిని భవిష్యత్తులో యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను.